అదే కారంపూడిలో ఎన్నికలైపోయిన తర్వాత పోతిరాజుగుంటలో బుడగజంగాల మీద, పేదల బుడగజంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకుపోయిన సంఘటనలు వాస్తవం కాదా? ఇవన్నీ ఎందుకు ఇచ్చేయట్లేదు? ఈరోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం, ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఒప్పిచర్ల కావచ్చు, చింతపల్లి కావచ్చు, తుమ్మరకోట కావచ్చు, పాలువాయి గేటుకు సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నది కాకుండా, కొరవ దగ్గర పగలగొట్టిన ఈవీఎంలన్నీ పగలగొట్టిన అన్ని ఫుటేజీలు రిలీజ్ చేయండి. ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి. ఖచ్చితంగా దాంట్లో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం కదా? పోలీసు అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దున్నీ సాయంకాలం దాకా పెట్టారే, కేపీగూడెంలో పెట్టారే, పెట్టి ప్రతి ఓటర్ని ఇది నువ్వు కరెక్ట్ ఓటర్ అని చెప్పి వెరిఫై చేశారే, ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? మా కృష్ణదేవరాయలు గారు అడుగుతారు ఎక్కడా సగరుని కనుక్కోండి, ఎమ్మెల్యే గారికి సంబంధించి మాచర్లో పెట్టలేదా, కేపీగూడెంలో పెట్టలేదా? ఈ నాలుగు గ్రామాల్లో మీకు సంబంధించి రిగ్గింగ్ గ్రామాల్లో మీ సామాజిక వర్గం సంబంధించి ఎస్సీలని బీసీలని ఎస్టీలని కుట్టి తరిమేస్తున్న సంఘటనలు వీడియోలు మీకు కళ్ళకు కనిపించలేదా? వీటి మీద రీపోలింగ్ పెట్టే ధైర్యం చెప్పే ధైర్యం మీకు ఉందని అడుగుతా ఉన్నాం. ఆయన చెప్తారు నా ఫోన్ రికార్డులు చూసుకోండి పోలీసులు. ఈ రోజు ఎవరైనా ఫోన్ లో మాట్లాడతారా? ప్రతి ఒక్కడు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు. వాట్సాప్ కాల్ సీడియర్ రికార్డ్స్ లో రాదు. మరి అంత ఒకవేళ ఆయన మీద అనుకుంటున్నాడో తెలియట్లేదు, మేమంతా ఎర్రోలు అనుకుంటున్నాడు అర్థం కావట్లేదు, కానీ మా ఫోన్ రికార్డ్ చూసుకోండి, మా ఫోన్ రికార్డ్ చూసుకోండి, మా ఫోన్ రికార్డ్ చూసుకోండి అని అడుగుతా ఉన్నారు. వాట్సాప్ కాల్ చేస్తే ఫోన్ రికార్డులు ఏడొస్తుంది? అంటే ఏదో మేమంతా సత్యహరిశ్చంద్రులవి, మాకేం సంబంధం లేదు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు రెండు గ్రామాల్లో ఇద్దరు డీఎస్పీలను పెట్టినారు, ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? ఈ గ్రామాల్లో ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు? ఎమ్మెల్యే గారు గత అడుగుతా ఉన్నా కూడా, ఈరోజు పల్నాడులో మీరు తీసుకున్నా కూడా, గురజాల్లో కొత్త గణేశం పాడు ఏ విధంగా దాడులు జరిగినాయి, సత్యనపల్లిలో అంబటి రాంబాబు గారు నాలుగు బూతులు సంబంధించి అడుగుతాను, దాని గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఎందుకు దారి తీసినాయి? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లోపలికి వెళ్లి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటిన్నర గంట సేపు ఆ రోజు పదే పదే ఎస్పీ గారి ఫోన్ చేస్తున్నా, కనీసం ఆ పరిధిలోని మాచర్లో దగ్గరలో ఉన్న ఎస్పీ గారు కనీసం రాలేదు అంటే దాని పరిస్థితి ఏంది? తుమ్మరకోటలో పగలగొట్టిన వాళ్ళు ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలా? హ్యాపీగా గోవాకి వెళ్లారు, నిన్న ఊర్లకు వచ్చినారు వాళ్ళు. కనీసం ఈ రోజు దాకా వాళ్ళు పలాని పేర్లు కానీ పలాని మీద కానీ ఏమీ చేయలే. తుమ్మరకోటలో ఒప్పిచేర్లు కానీ చింతపల్లి కానీ ఈ బూతులన్నీ కూడా బయటకు తీయాలి. ఈరోజు ఈసీ కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా మీరు ఇంపార్షియల్ గా ఏమంటే అవన్నీ కూడా రీపోలింగ్ పెట్టండి. అవన్నీ కూడా నిజంగా రిగ్గింగ్ చేయలేదంటే, అంటే బూతులు పగలగొట్టేస్తే మాత్రం ఏం పర్లేదు, ఓట్లున్నాయి, రిగ్గింగ్ చేసినా పర్లేదు, పోలీసు అధికారులను పెట్టుకుని రిగ్గింగ్ చేసుకున్నమాట వాస్తవం కాదని అడుగుతాం. ఈరోజు ఎక్కడో కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారితో సీఏలు ఉన్నారు కాబట్టి మార్చారు. ఎమ్మెల్యేతో సీఏలు ఒక సంవత్సరం క్రితం ఉన్నది, నువ్వు ఎలక్షన్ అయిన రెండు రోజుల ముందు మారుస్తారా? కరెక్ట్గా కేవలం రెండు రోజుల ముందు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన సీఏలు తీసుకొచ్చుకుంటారా? దీనంతా ప్రీప్లాన్డ్ కాదా? ఇదంతా ఆర్గనైజ్డ్ కాదా? ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతుందని చెప్తాను, ఎస్పీ ఎక్కడ స్పందించాడు? కనీసం ఫోన్లు ఎత్తాడా? ఈరోజు అన్ని దగ్గర ఊర్ల మీద పడి దాడులు చేశారు, ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద, అవన్నీ కప్పిపోసాయి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒకటి అడుగుతా ఉన్నాం, అన్ని వదలండి. పోలింగ్ జరిగిన పద్ధతి సార్ అన్ని కూడా వీడియోస్ ఉన్నాయి కదా మీ దగ్గర, వెబ్కాస్టింగ్ జరిగి, అసలు ఇది ఒకటి మీరు రిలీజ్ చేశారా వీడియో, లేదా ఎవరైనా దొంగతనంగా రిలీజ్ చేశారా? దొంగతనంగా రిలీజ్ చేస్తే ఎవరు చేశారు, వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కొరవ ఎందుకు రిలీజ్ చేయలేదు? అన్ని కూడా 9కి సంబంధించిన ఈవీఎంలు కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది కదా, బూతీ కూడా టీవీలకి, వీటి మీద కూడా మీరు యాక్షన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాటి మీద కూడా తీసుకొని రాయాల్సిన పరిస్థితి ఉంది కదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి వీటిలన్నింటి మీద ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ రోజు అడిగితే ఖచ్చితంగా వాళ్ళు పార్షాలిటీ చూపిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వత్తాసుగానే పలుకుతా ఉన్నారు, వాళ్ళ పద్దతి కానీ వాళ్ళ తీరు కానీ చూస్తూ ఉంటే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు మా వింటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వింటున్నారు. జూన్ 4 రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసి అదే మాసాల నియోజకవర్గంలో కూడా రామకృష్ణారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. దాంట్లో మీరు ఎన్ని దొంగ చేష్టాలు చేసినా, నాలుగు ఊర్లు రిగ్గింగ్ చేసినా, కొరవ గ్రామాల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, అన్ని ఉన్నాయి. తప్పకుండా దీన్ని ఏ విధంగా లీగల్ గా మేము ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. తప్పకుండా దీనికి సంబంధించి సత్యనపల్లిలో బూతులు రిగ్గింగ్ ఎమ్మెల్యే అక్కడ చెప్తే దాని గురించి స్పందన లేదు, ఎక్కడా లేదు. ఒక్కసారి ఈవీఎంలు పగలు కొట్టిన తర్వాత మళ్లీ కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ చేయించారంటే రిగ్గింగ్ చేసుకోమని అర్థమే కదా? దీన్ని రిగ్గింగ్ చేసుకోమని ఆ రోజు మేము నేను ఎస్పీ గారిని స్వయంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు ఎస్పీ గారు ఫోన్ చేసి తుమ్మరకోటలో రిగ్గింగ్ జరుగుతుంది సార్, మీరు ఉంటానంటున్నారు కదా మేము వస్తాము అని చెప్తే ఎమ్మెల్యేగా మీరు రావద్దు, ఎంపీగా మీరు రండి అని చెప్పి మేము వచ్చేటప్పటికి ఎస్పీ గారు మాత్రం బయట వెళ్ళిపోయారు, వేరే ఊరిలో ఉన్నాను సార్ నేను లేను అని చెప్తాడు. అంటే ఈ విధంగా ఎక్కడికెక్కడికి తప్పించుకునే కార్యక్రమం, ఎక్కడికెక్కడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్ చేసుకునే కార్యక్రమం,
ఎస్సీలని బీసీలని ఓట్లకు రాకుండా కొట్టి తరిమేసిన కార్యక్రమాలు అన్ని వీడియోలు రిలీజ్ చేస్తే తెలుస్తుంది ఎవరు దౌర్జన్యాలు చేశారో, ఎవరు అరాచకాలు చేశారో, ఈ రాష్ట్రంలో ఎవరు హింసాకాండాన్ని ప్రోత్సహించారో అన్ని కూడా బయటకు వస్తాయి. అలా కాకుండా కేవలం రామకృష్ణారెడ్డి గారే తప్పు చేశారు, రామకృష్ణారెడ్డి గారే రౌడీజం చేశారు, రామకృష్ణారెడ్డి బిడ్డ తల కూడా పగిలింది, అది కనిపించట్లేదా? తన 20 సంవత్సరాల బిడ్డని 26 కుట్లు 8 కుట్లు పడ్డాయి, వాళ్ళ డ్రైవర్ కి 18 కుట్లు పడ్డాయి, అది కనిపించట్లేదా వాళ్ళకి? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గాని ఆ పచ్చ మీడియాకి ఏ విధంగా కొట్టారన్న సంగతి కనిపించట్లేదా? బుడగ జంగాల మీద దాడి చేసింది కనిపించట్లేదా? ఎస్టీలు ఓట్లు వేస్తుంటే వాళ్ళు కొట్టి బయటికి తరివేసింది కనిపించట్లేదా? రాడ్లతో తుమ్మరుగుంటలో ఈవీఎంలో రాడ్లతో పోయి ఈవీఎంలో పాల్గొంటుంది కనిపించట్లేదా? అంటే ఎన్ని మీద కూడా ఈసీఐ ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి, ఇంపార్షియల్ గా వ్యవహరించాలి. ఈ విధంగా ఖచ్చితంగా అయితే లీగల్ కోర్సు లో ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం, తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని తెలియజేస్తాం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఓటేసుకుని మేము ఊరికి పోదామంటే 4:30 స్టార్ట్ అయితే 6 గంటల కంటే బండి కారుని 20లో నడుపుతారు మా వాళ్ళ కాన్వే పెట్టి చిన్నగా, అంటే దాన్ని ఏదో విధంగా డ్రాగ్ చేసుకునే విధంగా. అప్పుడు మేము అలా కాదు, తొందరగా ఓటేక్ చేసుకోపోయి తొందరగా పోయి ఓటేసే పరిస్థితి ఈ రోజు ఎమ్మెల్యే గారికి కూడా వచ్చి తీసుకొచ్చారు. అంటే అంత పగడబందీగా అంత ఎమ్మెల్యే గాని వాళ్ళ తమ్ముడు గాని ఎక్కడా పెద్ద తిరగకూడదు. ఈ గ్రామాలలో ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ రిగ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి 4 గ్రామాలు 8-9 బూతుల్లో లిస్టానుసారం ఓట్లు వేసుకోవచ్చు, ఎస్సీబీసీలను కొట్టేయచ్చు అని చెప్పి ఆ విధంగా ఒక ప్రణాళిక బద్దంగానే వాళ్ళు సీఎల్ని తీసుకురావటం గానీ 3 రోజుల క్రితం గానీ పోలీస్ అంతా కూడా ఆ రోజు ఎస్పీ గారు ఒక మాచర్లే సత్యనపల్లిలో 70-56 మంది తలకాయపాలకు పోయినా సత్యనపల్లి పోలా, కొత్త గణేశం పాడే సంబంధించి ఊర్ల మీద పడుతున్నా కనీసం ఊరు విసిట్ చేయాల. కేవలం మాచర్లలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేత రికగ్నైజించాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీకు సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అరికట్టాలా? 7:30 స్టార్ట్ అయింది దాడులు ముట్టుకూరులో, 7:30 స్టార్ట్ అయ్యారు, ఆడి నుంచి కొట్టదు మొదలు పెడితే అన్ని ఊర్లు చేసుకుంటా వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత ఊర్లో డీఎస్పీని పెట్టారు, కేపీగూడెంలో డీఎస్పీని పెట్టారు, అక్కడ ఎందుకు పెట్టలా? దీంట్లో స్పష్టంగా తప్పకుండా అన్ని మీద విచారణ జరపాలా, ప్రజలకు కూడా అన్ని తెలియజేయాలా. ఈ విధంగా అన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయమని మాత్రం ఎలక్షన్ కమిషన్ కోరుతున్నా. లెటర్ రాశారు, తుమ్మరుకోట ఒప్పించారు.